హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో క్యూ క్యూ అంటే మనకి మామూలుగా క్యూ అనేది ఒక పద్ధతిలో లైన్ కెళ్ళడం. కాబట్టి ఇక్కడ క్యూలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి, అసలు క్యూ సినిమా ఏంటి, దాని వివరాలు చెప్పడానికి డైరెక్టర్ అండ్ హీరో గారు మన ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఈ క్యూ సినిమా ఏంటి అండ్ దీని వెనక వాళ్ళు చేయడానికి పడిన కష్టం ఏంటో అడిగించుకున్నాం. హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్. రైట్, సో క్యూ టీజర్ చూసా, టీజర్ చాలా బాగుంది. అంటే ఒక డ్రింక్ ఫుడ్స్ అన్న కాన్సెప్ట్ మీద అయితే వెళ్తుంది, బట్ దాంట్లోనే ఒక సస్పెన్స్ థీమ్ కనిపిస్తుంది. సో అసలు కాన్సెప్ట్ ఏంటి, ఈ కాన్సెప్ట్ రావడానికి? అంటే ప్రజెంట్ నడే మనకి ఉండే ప్రజెంట్ ప్రాబ్లం హెల్త్ ఫస్ట్. సో ఆ హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది మనది, అంటే మనం చూసుకుంటే మన ముందు తరం అనుకోండి, 80s 90s. సో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ హోల్స్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ చిన్న చిన్న ఏజెస్లోనే. ఈవెన్ ఇప్పుడు కుర్రవాళ్ళు 20 ఏజ్లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాల్సిన టైంలో కూడా హార్ట్ అటాక్స్ చనిపోవడాలు, ఇలా చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ క్వాలిటీ. సో అదే దాని మీద జోనర్లో మేము తీసుకున్నాం ఫస్ట్ ఫుడ్ క్వాలిటీ మీద. సో ఏంటంటే అందులో చెప్పడం ఏంటంటే నేను జనరల్గా మెయిన్ తీసుకున్న థీమ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా అకేషన్ అయినా కానీ, మన ఇంట్లో ఎనీ అకేషన్, బర్త్డే, మ్యారేజ్ డే ఏదన్నా కావచ్చు, మనం ఏంటంటే జస్ట్ మనం ఫుడ్ బయట పార్టీస్ ఇవ్వడానికి ఒక రెస్టారెంట్ చూస్ చేసుకుంటాం. ఆ రెస్టారెంట్లో చూస్ చేసుకోవడానికి కూడా గూగుల్లో సెర్చ్ చేసేది బెస్ట్ ఆఫర్స్, బెస్ట్ ఆఫర్స్ అని సెర్చ్ చేసుకుని మనం వెళ్తాం, రేటింగ్స్ ఇవన్నీ చూసుకుని. సో ఆ రేటింగ్ దేనికి వచ్చిందని తర్వాత సంగతి. సో ఫస్ట్ మనం సెట్ చేసేది బెస్ట్ ఆఫర్స్ నియర్ మీ, అంటే ఆఫర్స్ ఉంటే మనకి ఫైనాన్షియల్గా ఒక ఇది ఉంటుందని చెప్పి మనం సెట్ చేసుకుని వెళ్తున్నాం. సో మనం మర్చిపోయేది ఏంటంటే ఆఫర్స్ గురించి సెట్ చేసినప్పుడు క్వాలిటీ మిస్ అయిపోతున్నాం. ఆ రెండు మిస్ అయినప్పుడు ఆ సెంటర్లో ఒక లైన్ హెల్త్ అనేది మిస్ అయిపోతున్నాం. సో దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్. సో బెస్ట్ క్వాలిటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేరని దాంట్లో చాలామంది ఉన్నారు, బట్ ఏంటంటే మ్యాక్సిమం మనం క్వాలిటీ గురించి కాకుండా ఆఫర్స్ గురించి ఎక్కువ ఇవ్వబడతాం 100%. దేంట్లో అన్నా ఫుడ్ అని కాదు, మనం దేంట్లో అన్నా కానీ ఆఫర్సే, జెన్యునిటీ అనే దానికి మనం వెళ్ళాం ఎక్కడైనా కానీ. సో అక్కడ ఏంటంటే నేను అదే చెప్పబోతున్నాను అన్నమాట. సో అందరూ తప్పని మనం చెప్పట్లేదు, బట్ క్వాలిటీ ఇచ్చే వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో ఆఫర్స్ మీద ఎగబడి లేదంటే వాళ్ళు క్వాలిటీ ఇవ్వకుండా వేరే ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ వాడి మనకి హెల్త్కి ప్రాబ్లం అయ్యే డిషెస్ రెడీ చేసి మనం వాటి వెళ్ళి తిని మనం కాకుండా నెక్స్ట్ జనరేషన్ హెల్త్ మిస్ చేస్తాం మనం. సో ఈ కాన్సెప్ట్లోనే ఆ క్వాలిటీ కాకుండా ఆఫర్స్ కాకుండా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు వెళ్ళండి అనేది ఒక కాన్సెప్ట్. అలాగే ఏంటంటే అందరిది తప్పు కాదు, సో ఆఫర్స్ కోసం వెళ్ళడం మనం ఎంత తప్పు, మనది కూడా తప్పు ఉంది. వాళ్ళది హోటల్ బిజినెస్లు కానీ వెళ్ళి టార్గెట్ చేయడం మన తప్పు కాదు. సో వాళ్ళు రెడీగా ఉన్నారు, బట్ ఏంటంటే ఆఫర్స్ లేకుండా మనం వెళ్దాం. సో ఆ కన్క్లూజన్తోనే ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకుని చేసాం ఇది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది తెలుసు, బట్ సస్పెన్స్ అనేది ఇలాంటి రోల్స్, ఇలాంటి థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్ చాలా వచ్చాయి. మీ క్యారెక్టర్ ఏ రకంగా డిఫరెంట్? బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక సస్పెన్స్ మూవీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక కాజ్ ఉంటుంది, లైక్ ఇప్పుడు హీరో చుట్టూ ఏదో ఒక జరిగిన ఇన్సిడెంట్ గురించి హీరో వెతకడం ఇది అలా చేస్తూ ఉంటారు కదా. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే హీరో వాళ్ళ లైక్ వాళ్ళ ఫాదర్ చేసిన దానికి ఇతను ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఇతని వల్ల మళ్ళీ ఇతనికి తెలియదు అన్నమాట ఎవరు ఇతన్ని అటాక్ చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇతనికి ఐడియా ఉండదు. మొత్తం ఒక డైలమా స్టేజ్ నుంచి ఆయన వెతుకుతూ ఉంటాడు పాయింట్ టు పాయింట్, ఎక్కడ నేను ఎక్కడైనా మిస్టేక్ చేసానా, ఎవరికైనా అన్యాయం చేశానా, లేదంటే ఎక్కడైనా నా వల్ల ఎవరైనా నష్టపోయారా అనే దాని నుంచి అతను వెతుకుతూ వచ్చి అసలు మెయిన్ పాయింట్ ఏంటి అనేది ఈ స్టోరీ అని. ఓకే, సో క్యూ టైటిల్ ఏమో క్యూ అని పెట్టారు. క్యూ అంటే మామూలుగా ఒక సరిగా ఒక లైన్ కాదు, కానీ దాంట్లో క్వశ్చన్ మార్క్ పెట్టారు క్యూలో. అంటే క్వశ్చన్ కింద వస్తుందా క్యూ అనేది, లేదంటే
క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరికీ అదే క్వశ్చన్ వేస్తాం, మీరు క్వాలిటీ సైడ్ వెళ్తారా ఆఫర్ సైడ్ వెళ్తారా, ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ. సో అందులో హెల్త్ ఇంపార్టెంట్, సో అదే క్వశ్చన్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఏదైతే మనం సస్పెన్స్ తీసుకున్నామో ఒక క్యారెక్టర్ ద్వారా తీసుకున్నాం. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే క్యూ అంటే క్వాలిటీ అనుకోవచ్చు, క్యూ ఫర్ క్వాలిటీ. సో యూఈ క్యూ అని ఎందుకు పెట్టామంటే ఒక లైన్అప్ ఆర్డర్. సో వీళ్ళ మీద జరిగే ఒక సస్పెన్స్ ఏదైతే ఉందో, మనం విలన్ క్యారెక్టర్ అనుకున్నాం, ఆ విలన్ క్యారెక్టర్ చేసేది అలాగే ఉంటుంది, ఒక సీక్వెల్గా చేసుకుని వస్తాడు, పద్ధతిగానే చేసుకుంటూ వస్తాడు ఒక ప్లాన్డ్గా. సో ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే క్వాలిటీ జస్ట్ క్యూ అనేసరికి ఒక సీరియల్లో ఇది మొత్తం విలన్ పాయింట్ ఆఫ్ స్టోరీ. యాక్చువల్గా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ కూడా కాదు, ఒక ఎఫెక్టెడ్ అయిన ఒక సిన్సియర్ ఒక కుక్ అనుకోండి. సో తన వెర్షన్లోనే స్టోరీ మొత్తం జరుగుతుంది. సో తను అలా ఎవరు చేంజ్ చేస్తారంటే మనమే చేంజ్ చేస్తాం, అది చూస్తారు థియేటర్లో. సో ఆ బేస్లోనే స్టోరీ వెళ్తుంది, అందుకనే క్యూ అని పెట్టింది. హీరోయిన్ తన పేరు సాయి ప్రియ, కొత్తమ్మాయ. సో అంటే ఆల్మోస్ట్ కొత్త వాళ్ళతోనే నేను వెళ్ళాను, అంటే దిల్ రమేష్ గారు, రాజా రవీంద్ర గారు వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉన్నారు. సో ఎందుకు ఏంటంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఆర్టిస్టుల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఎస్టాబ్లిష్ అయిన హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఇలా చేయగలరు ఇలా చేయగలరు. అలా కాకుండా ఏంటంటే ఫ్రెష్ ఫేసెస్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే కొత్త వాళ్ళతో వెళ్ళాను. ఇండియన్ సినిమా అనేది ఒకటి వచ్చింది, కానీ దాంట్లో కూడా మళ్ళీ ప్రతి ఫ్రైడే మన ముందు ఒక పెద్ద సినిమా లేకపోతే ఒకే రోజున 8-9 సినిమాలు. అదే మన సినిమా చూడాలి అంటే ఎందుకోసం అంటే, చిన్న పెద్ద అని కాకుండా ఏంటంటే ఆడియన్స్కి నచ్చిందంటే, ఆడియన్స్కి ఆ కంటెంట్ నుంచి నిజంగా ఇది వాళ్ళ కళ ముందు జరిగినట్టు అనిపిస్తే, రియాలిటీగా అనిపిస్తే ఖచ్చితంగా చిన్న పెద్ద లేకుండా భుజాల మీద మోసుకుంటారు వాళ్ళు. 100% ప్రూవ్ అయింది చాలా విషయాల్లో కూడా. ఎంత పెద్ద హీరో అయినా కంటెంట్ లేకపోతే ఫ్లాప్ అయినవి ఉన్నాయి, చిన్న ఎక్స్పెక్టేషన్స్ లేని వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయినాయి కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇప్పుడు మనం చెప్పేది మన కథ, మనం చెప్పేది మన మధ్యలో జరిగేది, ఈవెన్ వాటి వల్ల మనం కూడా ఎఫెక్ట్ అయ్యింది, ఎవ్రీ పర్సన్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే. అంటే ఈ ఫుడ్ క్వాలిటీ విషయంలో కావచ్చు, ఎవరన్నా కానీ ఇప్పుడు సపోజ్ చిన్న ఏదన్నా చిన్న డిసీజ్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఈవెన్ ఫీవర్ వచ్చిన కానీ ఈరోజు ఏం తిన్నామని అడుగుతున్నారు వాళ్ళు, ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇదివరకు ఫీవర్ అంటే ఏదో క్లైమేట్ బాగోకో లేదంటే సమ్ వైరల్ ఫీవర్స్ ఇట్లా ఉండేది, ఇప్పుడు కనీసం ఏది వెళ్ళే కానీ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ లేవు, ఎప్పుడూ ఫీవర్స్ ఉంటున్నాయి కదా. సో ఏంటంటే దానికి కారణం ఫస్ట్ వాళ్ళకి వెళ్ళగానే ఫస్ట్ డాక్టర్ అడిగేది ఈరోజు ఏం తిన్నారు. ఇదివరకు ఫుడ్ పాయిజన్ అనేది లేదు, ఇదివరకు నాకు తెలిసి నా చిన్నప్పుడు లేదు, చాలా రేర్. అలాంటిది ఇప్పుడు రోజుకి కొన్ని 100 ఫుడ్ పాయిజన్స్ ఎందుకు అవుతున్నాయి. సో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నిజమే అనేలా ఉంటుంది కాబట్టి నేను నమ్మను. అంటే ఒకటి, మనం ఇప్పుడు నేను రాసింది కావచ్చు, నేను తీసింది నాకు ఉండొచ్చు, బట్ వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు తీసుకెళ్తారు. సో మీకు హీరోయిన్కి మధ్య వచ్చే ర్యాంక్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైలర్ టీజర్ చూసినప్పుడు కొంత ఓకే అంటే కనెక్షన్, బట్ సస్పెన్స్ కూడా ఆమెతోనే కనిపిస్తుంది. యాక్చువల్గా హీరో క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఎఫెక్ట్ అయిన క్యారెక్టర్ లాగే ఉంటుంది మొత్తం ఫస్ట్ ఆఫ్ అంతా. మీకు హీరో అనేది ఒక ఎమోషన్ కానీ ఒక లవ్ కానీ చూపించడం ఎట్లా అంటే ఒక ఓకే హీరోయిన్ వచ్చింది, ఓకే చేసాము మాట్లాడుకున్నాము చూసాము అన్నట్టే ఉంటుంది, కానీ పెద్ద ఇన్వాల్వ్ అయిపోయి రొమాన్స్ చేసే అంత ఇది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ హీరో అనేది ఒక ఒక ప్రాబ్లం తోటి వెతుకుతూ ఉంటాడు. సో స్టార్టింగ్ ఓపెన్ నుంచి మనకి ఎక్కడ ల్యాగ్ అనేది, అంటే నేను నా వెర్షన్లో నేను స్క్రిప్ట్ అంటే ఏం నమ్ముతానంటే సోది కొట్టకుండా ఆడియన్స్కి డైరెక్ట్ పాయింట్ చెప్పగలగాలి, నేను అదే చూసా కూర్చోబెట్టగలి. ఎందుకంటే ఫస్ట్ సీన్ ఓకే ఇంట్రడక్షన్ కాబట్టి ఒక 2 సీన్ల వరకు వాళ్ళు ఓపిక ఉంటుంది స్టార్ట్, కానీ అంతకు మించి మనం వాళ్ళని హోల్డ్ చేయకూడదు కూడా. సో అందుకని ఏంటంటే నేను సెకండ్ సీన్ నుంచి స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతుంది
అక్కడి నుంచే సస్పెన్స్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడక్కడక్కడ డ్రాప్ అవుతాం. ఆ డ్రాప్ అవడం అంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్కి వెళ్తాం, మళ్ళీ సస్పెన్స్కి రాడు. ఫస్ట్ నుంచి కూడా ఆ సబ్జెక్ట్ ఏంటనేది క్లియర్గా వెళ్ళిపోతాం అన్నమాట. డ్యూరేషన్ టోటల్గా 2 అవర్స్ వస్తుంది, 2 అవర్స్ 10 మినిట్స్ అట్లా వస్తుంది. క్రిస్పీ, హ్యాపీగా, బోర్ కొట్టకుండా, సాగదీత లేకుండా వెళ్ళిపోతుంది. దీనిలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ అంతా మీకు ఒక సస్పెన్స్ ఇదిలో వెళ్తుంది, సెకండ్ హాఫ్ అంతా మీకు మళ్ళీ కొంచెం కలర్ఫుల్గా హీరో వేరే మూడ్ వేరే టోన్లో కనిపిస్తుంది అనమాట. 2 వేరియేషన్స్లో ఉంటుంది. అంటే ఏంటంటే తిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే సస్పెన్స్ ఫస్ట్ సస్పెన్స్లోకి వెళ్ళిపోతాం. సస్పెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు జరిగిందని కాకుండా వీళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేవారు, అంటే ఎఫెక్ట్ అవ్వకముందు, తిను ఈ సస్పెన్స్ స్టార్ట్ అవ్వకముందు వీళ్ళ లైఫ్ ఎలా ఉండేవి. అంటే ఇప్పుడు తిను హీరోయిన్ మధ్యలో అంటే మేన మరదలు అవుతుంది, బావ మరదలు. సో ఆ రిలేషన్ ఉపయోగించుకుంటూ సో వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది. లవ్ ట్రాక్ నడిచిన తర్వాత సస్పెన్స్కి ఎట్టు టర్న్ అయింది, ఎక్కడ టర్న్ అయింది. సో తినకు కూడా కొన్ని లీడ్స్ దొరకవు స్టార్టింగ్లో. మనం స్టార్టింగ్ నుంచి మూవీ ఇంటర్వ్యూల వరకు కూడా తినకు కూడా కొన్ని లీడ్స్ దొరకవు. ఎక్కడి నుంచి ఎవడు వస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా అర్థం కాదు. సో ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ ద్వారా దిల్ రమేష్ గారు, రాజా రవీంద్ర గారు వీళ్ళ క్యారెక్టర్స్ ద్వారా తిను ఒక వేలోకి వెళ్తాడు, ఆలోచించడం మొదలు పెడతాడు, ఎక్కడ జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఆలోచించిన తర్వాత కంక్లూజన్కి వచ్చిన తర్వాత తిన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. సో 2 వేరియేషన్స్, తిన క్యారెక్టర్ కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయితే, సెకండ్ హాఫ్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యేసరికి ఒక లవ్ సీన్ ఉంటుంది. అంటే నా దృష్టిలో కూడా లవ్ అంటే ఏంటంటే ఓన్లీ లిప్ లాక్స్ ఇవి కాకుండా ట్రూ లవ్. ట్రూ లవ్ అంటే ఇవన్నీ ఫిజికల్ రిలేషన్స్ ఉండవు. లవ్ అనేది వాళ్ళ ఎమోషన్స్లో చూపించాలి, వాళ్ళ ఫీలింగ్స్లో చూపించాలి. సో అందుకని అదే ఉంటుంది. సో బడ్జెట్ కూడా ఎంత బడ్జెట్లో మీరు అనుకున్న దాంట్లోనే అనుకున్న దాంట్లోనే కంప్లీట్ చేసాము. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది పెద్ద టాస్క్ తీసుకు చేసాం. అంటే ఇది మేబీ ఇది కొంచెం బడ్జెట్ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు, బట్ ఏంటంటే మాకున్న పరిధిలో మేము ఎంతవరకు చేయగలం అలా అని ఎక్కడా తగ్గలేదు టెక్నీషియన్స్. ఇప్పుడు ఫైట్స్ దేవరాజ్ మాస్టర్ చేశారు, దేవరాజ్ మాస్టర్. ఇప్పుడు సీనియర్స్ దిల్ రమేష్ గారు ఉన్నారు, ఫ్లాష్ బ్యాక్లో రాజా రవీంద్ర గారు వస్తారు, అలాగే జబర్దస్త్ నుంచి ఇద్దరు వస్తున్నారు. సో అలాగ మెయింటైన్ చేసుకుంటూ ఎవరికి ఎంత, ఇప్పుడు వేరే క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అభి అని కొత్త అబ్బాయి చేశాడు, అది ఆ క్యారెక్టర్ హైడ్ చేసిన అది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. సో అది డెఫినెట్గా అందరు అది అందులో రివీల్ చేయలేదు, రాడు రాడు. అంటే చాలా ఫీల్ అవుతారు, డిఫరెంట్గా ఫీల్ అవుతారు వాళ్ళు, డిఫరెంట్గా ఫీల్ అవుతారు. సో అందుకని ఏంటంటే అది ఒక అంటే ప్రతి సినిమాలో ఒకటి హైడ్ చేయాల్సింది కొంచెం ఉంటుంది. సో మేము ఆల్రెడీ ఓన్లా ఒక క్యారెక్టర్ ఒకటి హైడ్ చేస్తున్నాం, అది చాలా ప్రైమ్గా ఫీల్ అవుతారు, చూసిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అది చాలా. దీంట్లో ఖచ్చితంగా మీరు ఊహించని ట్విస్ట్లు అసలు అంటే ఇది అవుతుందా అని కూడా మీరు ఊహించలేదు అనమాట. అలాంటి ట్విస్ట్లు అన్నీ ఉంటాయి. లాస్ట్ సినిమా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి టర్న్ అయిపోతుంది సినిమా. చాలా చాలా అంటే అంటే నా ఎక్స్పీరియన్స్లో చాలా చూశాను యాక్చువల్గా. అంటే ఆడియన్స్ పల్స్ కావచ్చు. సో ఇప్పుడు ఇదివరకు అంటే సినిమాటిక్గా ఒక 6 ఫైట్లు ఉండాలి, లేదంటే 4 పాటలు ఉండాలి, డ్యాన్స్ ఉండాలి. ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది, రియలిస్టిక్గా ఉంటేనే వాళ్ళు చూస్తున్నారు టోటల్గా. సో అందుకని ఏంటంటే ఇది రియలిస్టిక్గానే ఉంటుంది. మన ఇంట్లో జరిగితే మనం ఎలా ఉంటాము, నిజంగా మన ఇంట్లో జరిగితే మనం ఇలాగే బిహేవ్ చేస్తాం కదా అన్న ఇదిలోనే ఉంటుంది. సో మీరు ఇంతకు ముందు అంటే డైరెక్షన్ చేయడానికి అలా ఇన్స్పిరేషన్ లేదా ఇంతకు ముందు మీరు చేసిన యాక్చువల్గా ఏంటంటే నేను 15 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ అబోవ్ అయింది. నేను స్టార్టింగ్ దూరదర్శన్లో చేశాను, దూరదర్శన్లో మంజులా నాయుడు గారు, బంటి గారు మ్యూజిక్లో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేసేవాళ్ళం అప్పటికి దూరదర్శన్లో. తర్వాత ఏపీ కామన్, అప్పుడు ఏపీ కామనే కదా. సో అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే హెచ్ఐవి బాగా ఉండేది అప్పుడు అవేర్నెస్ కోసం. సో అవేర్నెస్ కోసం కూడా ప్రాజెక్టులు చేసాం. యాక్చువల్గా అందరూ వేరేలా చేస్తుంటే మనం హెచ్ఐవి ఒక్క క్షణం అని చెప్పి ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ చేసాం. చేసి అందులో మనోజ్ నందన్ గారు, మనోజ్ నందన్ ఇప్పుడు హీరో అయిపోయాడు, తను వాళ్ళందరితో కూడా ప్రాజెక్ట్ చేసాము. తర్వాత చాలా సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా చేశాను. ఇంకా గోస్ట్ రైటర్ అంటే ఇంకా మన పేరు ఉండదు. తర్వాత జాజిమల్లి అని ఒక సినిమా చేసాం, మన
ఎవరు బాలదిచ్చ హీరోగా. అట్లా కన్నడ వెర్షన్స్ కానీ చాలా వర్క్ చేశాను. స్టూడెంట్ నెంబర్ వన్ అంటే స్టూడెంట్ నెంబర్ వన్ కొన్ని రోజులు వర్క్ చేశాను. శాంతిని వాసన్ సీరియల్ చేశాను రాజమౌళి గారు. తర్వాత ఏంటంటే కొద్దిగా నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాను. బట్ ఏంటంటే సినిమా అనేది ఎక్కిందంటే వదలదు. సో ఎక్కడున్నా కానీ నేను అదే ఉండేది. సో మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. అప్పుడప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి వస్తా, స్టోరీ రైటింగ్స్ చేసుకుంటా, మళ్ళీ దూరం వెళ్ళిపోయాము. ఇప్పటికీ ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాం. చాలా గ్యాప్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత చాలా కాన్ఫిడెంట్. అంటే నేను చాలా సబ్జెక్ట్ రాసి పెట్టుకున్నాను. అంటే నా లైఫ్ సపరేట్ అయిపోయినా కానీ నేను వదలలేదు అన్నమాట. మధ్యలో మా అమ్మగారు క్యాన్సర్ వచ్చి ఎఫెక్ట్ అవ్వడం, అంటే అప్పుడు ఏంటంటే మాకు అసిస్టెంట్గా చేసినప్పుడు అప్పుడు రెమ్యునరేషన్ అయితే చాలా తక్కువ. ఇప్పుడు ఇట్లా వస్తే నీకు మంత్లీ శాలరీస్ వచ్చేస్తాయి, అది అప్పుడు అంత ఉండేది కాదు. మేమే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. నేను జీడిమెట్ల నుంచి, జీడిమెట్ల ఉంటాను, జీడిమెట్ల నుంచి మన బొటానికల్ గార్డెన్ వరకు సైకిల్ మీద వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంత ఆ రోజుల్లో ఉండేది కాదు. అంటే సమ్ ఒక స్పాట్ నుంచే బస్సులు ఉండేవి, అక్కడ వరకు మేము వచ్చి అక్కడ సైకిల్ పెట్టేసి వెళ్ళడం ఇట్లా ఉండేది. అదంతా నాకు కానీ మైండ్లో ఇదే, ఏ వర్క్ చేసినా కానీ ఇదే చేయాలి అని. తర్వాత ఫ్రీ అయ్యాక అప్పుడు స్క్రిప్ట్ పకడ్బందీగా రాసుకుని తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నాకంటే నాకు ఒక ఓన్ ఆఫీస్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేయాలి అని చెప్పి ఒక స్టోరీ రాసుకున్న తర్వాత చాలా ట్రై చేసిన తర్వాత మనవాడు వచ్చాడు. వచ్చి తినే ప్రొడ్యూస్ చేశారు, వీళ్ళు ఫాదరే ప్రొడ్యూస్ చేశారు. రాగానే వాళ్ళు స్క్రిప్ట్ చెక్ కానీ నమ్మి, అంటే అంతకుముందు వీళ్ళు కూడా చాలా పాపం డిస్టర్బెన్స్ ఫేస్ చేశారు ఫీల్డ్లో. తర్వాత మన దగ్గరకు వచ్చి ఓకే అయిన తర్వాత ఇమీడియట్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ ఇదే ఇది. సో కమింగ్ టు మ్యూజిక్ ఆఫ్ ద మూవీ, మ్యూజిక్ ఈశ్వర్ ప్రసాద్ అని వరంగల్ అబ్బాయి బాగా చేస్తాడు. తనకి నాకు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి నేను తనతో నాతో ట్రావెల్ చేశాడు తను కూడా. అంటే మధ్యలో ఒక ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడం, సో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు ప్రాబ్లం రావడం, ఇవన్నీ చాలా జరిగినాయి. అవన్నీ పేర్లే అవసరం లేదు. సో దానివల్ల చాలా డ్రాప్ ఆఫ్స్ అయ్యాము. సో నేను ఇన్వెస్ట్ చేశాను కూడా దానికి. నేను అంటే మనం ఒక పైకి రావడానికి మనం కొంచెం ఎఫర్ట్ చేయవలసి వస్తుంది. అలా ఎఫర్ట్ చేసి కూడా మేము లాస్ అయినవి కూడా ఉన్నాయి. సో తను కష్టంలో నష్టంలో కూడా నాతో ఉన్నాడు ఇప్పుడు కూడా. సో తనే ఇప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్. సో బాగా చేస్తాడు, మంచి వర్తబుల్. సాంగ్స్ అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చి ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుంది. అంటే వీళ్ళు అంటే మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ మీద ఆ ఫ్లాష్ బ్యాక్లోనే వీళ్ళు ఎమోషన్స్, లవ్ ఎమోషన్స్ చెప్పే ఒక చిన్న స్కోప్ ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటుంది. సో అక్కడ వీళ్ళిద్దరూ లవ్ ఎలివేట్ చేసే ఒక సాంగ్ ఒక డ్యూయట్ ఉంటుంది. సో ఈ సస్పెన్స్ క్యారీ అయ్యేటప్పుడు వీళ్ళ మధ్యలో కూడా అంటే అలకలు అంటే తిన ఏంటంటే ఆ సస్పెన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు, విలన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ పడే ఇదిలో తనని కొంచెం అవాయిడ్ చేయవలసి వస్తుంది. అంటే ఇంట్లో తెలియకూడదు ఏం జరుగుతుందో, బట్ తిని లీడ్ చేసుకుంటూ వెళ్తాడు. సో తను నన్ను అవాయిడ్ చేస్తున్నా అనే ఫీలింగ్లో తను ఉంటుంది. సో అప్పుడు ఆ అమ్మాయిని బుజ్జగించడం కానీ ఇటువంటి చిన్న బైక్ జర్నీ మౌంటైన్స్ ఉంటుంది. ఒకటి సస్పెన్స్ క్యారీ చేసే ఒక థీమ్ ఉంటుంది. అంటే డిస్టర్బ్ ఉండకుండా, ఆడియన్స్కి డిస్టర్బ్ ఉండకుండా, కావాలని ఇంజెక్ట్ చేసినట్టు ఉండకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే. ఇప్పుడు ఫైట్స్ కూడా రెండే ఉంటాయి, ఫైట్ క్లైమాక్స్ ఒకటి, ఫస్ట్ హాఫ్లో ఒకటి ఉంటుంది, రెండే ఫైట్స్. మిగతా అంతా కూడా చిన్న చేజింగ్, అది పర్లేదు. మేజర్ ఫైట్స్ స్టోరీ డిమాండ్ చేస్తేనే సాంగ్, స్టోరీ డిమాండ్ చేస్తేనే ఫైట్, ఎనీథింగ్. అలాగే ప్లాన్ చేసి వెళ్ళాం మనం. బాగా ఇష్టమైన మూవీ ఇండస్ట్రీలో అయితే నాకైతే అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నా యాక్టింగ్ కానీ ఆయన డ్యాన్స్ కానీ రీసెంట్గా చూశారు పుష్ప, ఆయనకి అవార్డు కూడా వచ్చింది. ఇంకా అంటే ఆయన డెడికేషన్ అనేది నాకు బాగా నచ్చుతుంది ఇండస్ట్రీ వల్ల. పర్సనల్గా అయితే నాకు రోల్ మోడల్ అయితే మా ఫాదర్, ఎందుకంటే నేను ఇది చేస్తాను అంటే మా ఫాదర్ ఏ రోజు కూడా వద్దు అన్నాడు. ఇంకా నేను డాడీ దానిలోకి వెళ్తే ఏదైనా ప్రాబ్లం నువ్వు వెళ్ళి నేను ఉన్నాను కదా అని సపోర్ట్ ఇస్తారనమాట. నేను అదే సపోర్ట్తో వచ్చాను. మా ఫాదర్ ఇంతకుముందు అంటే మేము చిన్నపిల్లలు మొత్తం మేము చదువుకునే టైంలో మా ఫాదర్ కూడా ప్రొడ్యూసింగ్ చేశారు,
లైక్ ఫైనాన్స్ చేశారు మూవీస్కి వాటికి అన్నిటికి చేశారు కాకపోతే క్లిక్ అవ్వలేకపోయారు. ఆయనకు ఒకటే కోరిక ఏంటంటే, నేను ఇంతమందికి ఇంతమంది ఫైనాన్స్ చేసి ఇంతమంది ప్రొడ్యూస్ చేసి చేశాను కదా, నా కొడుకుని ఎందుకు ఇండస్ట్రీలో నిలబెట్టడానికి ట్రై చేయకూడదు అనేది ఆయన కాన్సెప్ట్. అలా వస్తే సార్ దగ్గర కలిసాక ఆ స్టోరీ విన్నాక మా ఫాదర్ ఒకటి అన్నాడు, ఈ స్టోరీ చేయనానా, అసలు ఫస్ట్ నీకు ఇది ఫస్ట్ మూవీస్ అన్నాడు, ఈ స్టోరీ చేస్తే నీకు ఇందులో ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయి, ఒక ఒక క్యారెక్టర్ స్టార్టింగ్లో ఎంత స్కోప్ కావాలో అంత స్కోప్ ఉంది, సో నువ్వు దీనిలో చెయ్యి చేస్తే నీకు కూడా యూజ్ అవుతుంది అనగానే నేను వెంటనే స్టోరీ విన్నాను, నేను ఇక్కడ నో మోర్ డిస్కషన్ సార్ మనం చేస్తున్నాం అన్నాము, వచ్చాము స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఎంత మేము అనుకున్నాము సార్ కూడా లేట్ లేదు, స్టోరీలో లేట్ లేదు, అలాగే షూటింగ్లో కూడా లేట్ లేదు. ఇప్పటికి వచ్చి 22 డేస్ షూట్ చేసాం, అంతే అయిపోయింది, ఇంకో 10 డేస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది, 1 మంత్ షూట్ అంతే. ప్లానింగ్ యాక్చువల్లీ ప్లానింగ్ అంటే మొత్తం టోటల్ హైదరాబాద్ సరౌండింగ్స్, హైదరాబాద్ సరౌండింగ్స్ టోటల్గా మనకి కన్వీనియంట్, మనకి అంటే లొకేషన్స్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు, మీరు చూసే ఉంటారు రూపే మొత్తం తీసాం, సిటీ మొత్తం మౌంటేజ్ పర్మిషన్స్ తీసుకున్నాం ఆల్మోస్ట్, అంటే మన వరకు ఎంత చేయగలం అంతవరకు చూసాం. చిన్న సినిమా సినిమా తీయడం లేదు, దాన్ని ప్రమోట్ చేయడం లేదు, ప్రమోషన్స్ ఎంత పకడ్బందీగా ఉంటే జనాలు అంత ఎక్కువ రావు, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అవునవును చాలా టైం. యాక్చువల్గా ఏంటంటే రాజా రవీంద్ర గారు ఆయన మనకి బ్యాక్ బోన్ ఇండస్ట్రీలో, మాకు బ్యాక్ బోన్ ఆయన, సో ఏంటంటే ఆయన ఉన్నారని ధైర్యం మాకు ఫస్ట్. సో అలా కాకుండా ఏంటంటే ఇండిపెండెంట్గా కొంతమంది రెడీగా ఉన్నారు, అంటే మన ట్రయల్ చూసినప్పుడు కానీ టీజర్ కట్ చేసి చూపించినప్పుడు కానీ వాళ్ళు కూడా ప్రాంప్ట్గా రెడీగా ఉన్నారు. సో ఏంటంటే మేమేంటంటే ఫస్టే వెళ్ళి వాళ్ళతో ఇదే కన్నా ఫస్ట్ మనం ఒక బంచ్ పట్టుకుని మనం అవుట్పుట్ పట్టుకొని రెడీగా ఉంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, సో ఇది కొంటే మనకి వాళ్ళకి వర్తబుల్ అవుతుందని వాళ్ళు నమ్ముతారు, మనమేమి మనకు నమ్మకం ఉండొచ్చు, వాళ్ళకి నమ్మకం కలిగించాలంటే టోటల్ అవుట్పుట్ మనం వాళ్ళకి చూపించగలగాలి. సో అది ఇచ్చిన తర్వాతే డిసైడ్ చేద్దామని ఆగాం యాక్చువల్గా. సో టోటల్గా అందరూ పాజిటివ్గా ఉన్నారు, ఇప్పటివరకు చూసిన వాళ్ళు అందరూ కూడా బాగా చేశారన్న పాజిటివ్ టాకే ఉంది. సో అది ప్రమోట్ చేసే విషయంలో కూడా ఆల్మోస్ట్ మా అంటే నా సర్కిల్లో ఉపయోగించి ఉన్నారు, బన్నీ గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా నా సర్కిల్లో ఉన్నారు, వాళ్ళందరూ రాజా రవీంద్ర గారు ఉన్నారంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ ఉన్నట్టే మా వెనక. సో ఆయన మాకు బ్యాక్ సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు, ఉన్నారు ఉన్నారు ఖచ్చితంగా, డెఫినెట్గా డెఫినెట్గా అది చెప్పకూడదు, మనం వెళ్ళే కొద్దీ చూద్దరు అంతే అంతే. ఇది మేబీ మార్చ్ అండ్ ఆర్ ఏప్రిల్, అంటే ఏంటంటే ఇప్పుడు మనది ఎంత ఇదైనా కానీ కొండం ఢీకొట్ల, సో మనం ఆ టైమింగ్ కూడా చూసుకోవాలి, చూసుకొని అంటే పీక్ టైం. సో మనకేంటంటే నేను ఒకటే ఆలోచిస్తున్నా, మనం ఆడియన్స్లోకి వెళ్ళి ఒక 1 వీక్ మనకి బాగుంది అంటే చాలు, నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమా, నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, సో మనం మనం చేసిన బడ్జెట్లో కానీ ఇది కానీ జస్ట్ మనం ఒక మంచి ప్రోడక్ట్ అందించామన్న ఫీలింగ్ ఆడియన్స్కి వస్తే చాలు. సో అదే మేము చూస్తున్నాం, అంటే సూపర్ హిట్ బంపర్ హిట్ అన్న మాట మనకి అవసరం లేదు, అది ఏంటంటే మనం ఎంత కష్టపడినందుకు మనకి పేరు రావాలి, సో మనల్ని నమ్మి వాళ్ళు రిలీజ్ చేసినందుకు వాళ్ళకి ఒక రూపం మిగిలాలి, ఇదే కాన్సెప్ట్ తప్ప వేరు వేరు లేదు. సో సినిమా థియేటర్స్ అంటే ఇప్పుడు మోస్ట్లీ ఓటీటీస్, అవునవును, జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే థియేటర్కి వెళ్ళి ఇప్పుడు థియేటర్ టికెట్ తీసుకోవడం లేదు, ఇంటర్వెల్కి స్పెండ్ చేయడం లేదు, అవును అవును, టికెట్ 500 పెడితే ఇంటర్వెల్ 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఫ్యామిలీ. అవును. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు సినిమాగా తీసుకోవడం ఓటీటీకి వెళ్ళకుండా ఓటీటీ అనుకున్నారా లేదంటే? యాక్చువల్గా మేము థియేటర్కి అనుకున్నాం, అంటే యాక్చువల్గా మా ఇప్పుడు మీరున్న అనుకున్న ప్రాబ్లం కరెక్టే, యాక్చువల్గా మల్టీప్లెక్స్లో టికెట్ కన్నా బయట ప్రైస్ ఎక్కువ అయిపోతుంది ఫుడ్ స్నాక్స్ ఐటమ్స్. బట్ ఏంటంటే మేము ఒక ఏంటంటే మాకున్న ఇదిలో మాకు సింగిల్ స్క్రీన్ వేసాం ఓకే,
అదే కాన్సెప్ట్లో ఉన్నాం. ఓకే, మల్టీప్లెక్స్ కూడా అంటే మల్టీప్లెక్స్ కూడా ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినాయంటే రేట్లు పెంచినా అవన్నీ మామూలే, బట్ మన ఏంటంటే జనరల్గా వచ్చేది కాబట్టి అంత ప్రెజర్ ఉండదు నాకు. ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ నచ్చిందంటే ఇక ఏదనేది చూడరు వాళ్ళు కూడా. అవునవును అవును తలకాయలు అంతే. అందుకనే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు మనకి దొరకడం కష్టమే. సో ఇన్ థియేటర్స్కి ఎప్పుడు సినిమాలు అవసరం అంటే పెద్ద సినిమాలు ఏవీ లేనప్పుడు, అక్కడ సినిమాలు ఏమీ లేనప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఒకటి రిపీట్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో చిన్నవి వచ్చినాయంటే ఒకటి రెండు థియేటర్ గట్టి అవుతుంది, అలాగే చిన్న సినిమాలు బతుకుతాయి. సో ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్కి చెప్పాలి అంటే థియేటర్కి వచ్చి సినిమా చూడాలి, వాళ్ళు చూడాలి అంటే మీరు ఇచ్చే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఫుడ్ క్వాలిటీ మీద తీసుకున్నామని చెప్పాను. సో అది ఎవ్రీవన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది. సో అది ఫేస్ చేసుకునే మంచి ఆ ఫీల్ గుడ్ మూవీ చూసాం అంటే నిజంగా మన మధ్య జరిగేదే మనం చూసాము అన్న ఫీలింగ్ అయితే ఆడియన్స్ తప్పకుండా వస్తుంది, ఏదో చోట మనకి కనెక్ట్ అవుతుంది అది. సో ఆ ఫీల్తో అయితే డెఫినెట్గా వెళ్తారు. అంటే మనం ఇప్పుడు ఆడియన్స్కి పెద్ద మెసేజ్ ఇచ్చేయక్కర్లేదు. ఇప్పుడు మీ ఆడియన్స్ పేర్ల చాలా ఇదైపోయారు, మనం ఒకటి ఆలోచిస్తే వాళ్ళు వంద ఆకలు ఆలోచిస్తున్నారు. బట్ ఏంటంటే మనకి ఫుడ్ ఏం తింటున్నారు అనేది ఆలోచించట్లేదు ఫస్ట్. మనకి ఇప్పుడు జొమాటో స్విగ్గీ ఓపెన్ చేస్తున్నాం, 30% ఆఫ్, అది ఎక్కడైనా సరే అది రెస్టారెంట్ తర్వాత సంగతి, అది మనకి తెలియదు కూడా తెలియదు. అది 30% ఆఫ్ అంటే మనకి ఒక అరౌండ్ 600 పడుతుంది అంటే ఆర్డర్ చేసేది వచ్చేస్తుంది. తర్వాత అది తిన్న తర్వాత మనం హాస్పిటల్కి 30% కంటే ఇంకో 30% యాడ్ చేసే పెడుతున్నాం. సో చూస్ చేసుకునేటప్పుడే మీరు ఆఫర్స్ కాదు కరెక్ట్గా ఎక్కడ అంటే జెన్యున్గా చెప్పాలంటే బయట ఎక్కడ తిన్నా మనకి అది జెన్యున్గా చేస్తారా చేయరా అనేది అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చెప్పిన దాన్ని బట్టి మనం ఏం చేయగలం అదొకటి థింక్ చేస్తే చాలు. అంటే ఏమిటంటే ఇప్పుడు చాలామంది ఇళ్ళలో నేను చూస్తున్నాను వాళ్ళకి వండి ఓపుకున్నా కానీ చేయట్లేదు చాలామంది. ఇప్పుడు పిల్లలకి నువ్వు హెల్తీ ఫుడ్ పెడితే వేరు కానీ నువ్వు అర్థమైంది స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసి స్కూల్స్కి పంపేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు కదా. ఓకే, నువ్వు జాబ్స్లో ఎవరి జాబ్స్లో బిజీగా ఉన్నావు, డేలో ఉన్న కనీసం ఈవినింగ్ నైట్ టైం మనం స్పెండ్ చేయండి, మనంతటా మనం హ్యాపీగా తినొచ్చు కదా. ఫుడ్ వండుకొని పిల్లలకి పెట్టి మనం తినొచ్చు. అది కాకుండా ఈవినింగ్ కూడా అదే పరిస్థితి అవుతుంది అందరిది, ఒకళ్ళ ఇంట్లో అని కదా ఎవ్రీ వన్ ఇది ఇదే ఉంది. సో అది కొంచెం మనం ఫ్యూచర్ జనరేషన్ గురించి వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించాలన్న ఒక చిన్న పాయింట్ చెప్తున్నాం. అంటే ఇంట్లో ఫుడ్ గురించి మర్చిపో అంటే 90s జనరేషన్ వరకు ఇంట్లో ఫుడ్డే పెట్టేవాళ్ళు బయట తిన్నా. ఇప్పుడు ఇడ్లీ అంటే చాలా మంది పేరెంట్సే బయట తిన్నాం పదండి అనే ఇదికి వచ్చేసాం మనం. ఇప్పుడు అది కొంచెం అవేర్నెస్ కోసం ఇందులో మంచి పాయింట్ ఉంది, అది చూస్తుంటే మనకి అర్థమవుతుంది. జస్ట్ అంటే ప్రజెంట్ జరిగేది ఏంటి అనేది ఒక చిన్న పాయింట్ మనం చెప్తున్నాం అంతే, మనం ఏది పెద్ద గొప్ప చెప్పేది లేదు. సో దాని మీద ఏంటంటే మనం కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కాబట్టి ఒక చిన్న సస్పెన్స్ జోనర్ తీసుకొని నడిపించాం అది. సో ఫైనల్గా మీ మూవీ అనుకున్నట్టు సక్సెస్ కావాలి అండ్ హీరోగా మీరు ఏదైతే అనుకుంటున్నారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇది మా అందరి టెక్నీషియన్స్ చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉండాలి నాకు. అంటే ఫస్ట్ స్టెప్లో మంచి టెక్నీషియన్స్ దొరికితేనే మనం చేయగలం. సో అలాగ ప్రతిదానికి మనకి సపోర్ట్గా ఉండే డే అండ్ నైట్, నైట్ చాలా షూట్ చేసాం. సో నైట్లో కూడా దేనికి ఇది చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ నా టీం, ఆ టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ టీం లేకపోతే నేను ఇప్పుడు మీ ముందు కూర్చోను. అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరికైనా నాకు నా బ్యాక్ బోన్ ఏంటంటే నా ఫ్యామిలీ, నా వైఫ్, నా పిల్లలు. పిల్లలంటే చిన్నపిల్లలే, బట్ ఏంటంటే ఎవరికైనా కానీ ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇవ్వాలో ఇప్పుడు నాకంటూ ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో కూడా తను నాకు సపోర్ట్ చేసింది. సో ఫస్ట్ నేను ఆమెకి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను ఇప్పుడు ఈ ముందు కూర్చున్నా అంటే తను ఇచ్చిన సపోర్ట్, యాక్చువల్గా నా వైఫ్ ఇచ్చిన సపోర్ట్. తను హార్డ్ వర్క్ చేస్తూ కూడా నన్ను మీరు వెళ్ళండి అని ముందుకు నెట్టి నన్ను తర్వాత ఇప్పుడు నా ఫస్ట్ స్టెప్లో నా టీం.
వీళ్ళు ఏంది నేను లేరు. తర్వాత ఇంకా అమ్మ నాన్న చనిపోయారు, ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్ దేవుడు బ్లెస్సింగ్స్ అంటే. ఖచ్చితంగా ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, చిన్న సినిమా పెద్ద సినిమా అని. దానికి ఏంటంటే ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కష్టం ఒకటే, 24 crafts వర్క్ చేయాలి, హీరో యాక్ట్ చేయాలి, డైరెక్టర్ డైరెక్షన్ చేస్తారు, కెమెరామెన్ వర్క్ ఏదైనా ఒకటే. కాకపోతే మనకి ఏంటంటే నోన్ ఫేసెస్ అయితే పెద్ద సినిమా అవుతుంది, అన్నోన్ ఫేసెస్ అయితే చిన్న సినిమా అవుతుంది, పిండి కొద్ది అది ఒకటి. సో సోర్సెస్ బట్టి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ స్టెప్ పడితేనే కదా సార్, తర్వాత పీక్స్కి వెళ్తే. ఇప్పుడు ఈ రోజు నేను ఫస్ట్ సినిమా వెళ్ళొచ్చు, రేపు నాకు ఏదైనా మంచి కెరియర్ లో 2-3 hits పడితే నేను పెద్ద హీరోని, పెద్ద సినిమా నేను యాక్ట్ చేసి, అలాగే చిన్న సినిమా. సెకండ్ కూడా అంటే నేను డైరెక్టర్ కాదు, నా మామయ్య గారు అబ్బాయి సాయి వర్మ అని, తను డైరెక్టర్గా నా సూపర్వైజన్లో ఇంకో సినిమా రెడీ అవుతుంది, ఇది అవగానే అది స్టార్ట్ అవుతుంది. దానికి పెద్ద టీం అంతా, టోటల్ పెద్ద టీం, హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళు ఉంటారు, టోటల్ మొత్తం ప్యాడింగే, భానుచంద్ర గారు, రాజా రవీంద్ర గారు. సెకండ్ అది, అది నా సూపర్వైజన్లోనే జరుగుతుంది. సాయి వర్మ తను బావమరిది అవుతాడు, బావ అవుతాడు, తను డైరెక్టర్, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే వర్క్ జరుగుతుంది అది. సో అది ఏప్రిల్లో అనౌన్స్ చేస్తాం మేము, ఇది రిలీజ్, అది అనౌన్స్మెంట్. మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన క్యూ సినిమా టీజర్ జనరల్గా ఏంటంటే అప్పటికప్పుడు చేద్దాం ఏదో ఒకటి, మనము ఒక ఆడియన్స్కి ఆ క్యూ గురించి అప్డేట్ ఇద్దామని చేద్దామని చేసాం. దానివల్ల మాకు ఎంత ప్లస్ అయిందంటే నాకు 4 projects ఆఫర్లు వచ్చినాయి జస్ట్ టీజర్ కోసం, టీజర్ చూసి. ఇప్పుడు సార్ చూపించిన దాన్ని కానీ ఇక అదే అంటున్నా ఒక స్టెప్, ఇప్పుడే చెప్పకుండా అవి వచ్చే కొద్ది దాన్ని ఇప్పుడు వాటికి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తాను కదా, అప్పుడు వాటి గురించి వాటి అన్ని రివీల్ చేస్తాను. చూడడానికి ఇందాకంటే చిన్నది అంటున్నాం కానీ చిన్నది కాదు. సో ఆల్ ది బెస్ట్, థాంక్యూ థాంక్యూ. మూవీ సక్సెస్ అవ్వాలి, థాంక్యూ. ఇండస్ట్రీ బాగుండాలి, ఫస్ట్ ప్రొడ్యూసర్ బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం 10 సినిమాలు చేయొచ్చు. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.